సంఘంలో ఉన్నటువంటి ప్రజలు ఆ సింహాసనం చేరకుండా వారిని పాడు చేయాలని సంఘం ఎదుట ఒక ఘట సర్పం నిలబడి ఉందని. ఈ ఘట సర్పం నోట్ల నుండి ఒక వ్యక్తి తప్పించుకొని సింహాసనానికి వెళ్ళిపోయాడు. ఆ అనుభవంలోకి మనం వెళితేనే మనం కూడా సింహాసనాన్ని అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 12:4-5 వచనాలు. దానితో ఒక ఆకాశ నక్షత్రములో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేశను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆ శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పం అంటే సాతాను, సాతాను యొక్క శక్తి, సాతాను యొక్క సమూహం ఆ స్త్రీ ఎదుట అంటే సంఘం ఎదుట, ఆ సంఘం ఎదుట స్త్రీ ఎదుట నిలుచుని ఉండెను. అయితే ఆ స్త్రీలో ప్రసవ వేదన పడుతున్న ఒక మగ శిశువు అంటే సమస్త జనములను ఏలనయ్యున్న ఒక మగ శిశువు ఆ స్త్రీ కనగా ఆ శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసన యొద్దకును చేరిపోయెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు సంఘం ఎదుటే సాతాను పొంచుకొని ఉన్నాడు. ఒక ఘట సర్పంలాగా వాడు పొంచు సర్పం నోట్లో చిక్కకుండా వాడిని ఎదిరించి వాడి యొక్క తంత్రముల్లో పడిపోకుండా 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అలాగే 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు వయసు కలిగిన వారు, భక్తి కలిగిన వారు ఉన్నారు సంవత్సరాల తర్వాత. అయితే బాక్యానికి మనం కలిగి ఉన్నప్పటికీ ప్రతి క్రైస్తవుడు అంటే అంతరంగంలో శిశువును పోలేని వారై ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అంటే రక్షింపబడిన ప్రతి వ్యక్తి, బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి కూడా ఒక శిశువు పోలికలోకి ఎప్పుడైతే మార్చబడుతూ ఉంటాడో, ఆ శిశువు యొక్క స్వభావంలోకి ఎప్పుడైతే వస్తూ ఉంటాడో, అప్పుడు దేవుడి శక్తి చేత అతను కాపాడబడతాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే ప్రతి క్రైస్తవుడు దేవుని శక్తి చేత కాపాడబడాలంటే ఎవరిని కాపాడతాడైనా, ఎవరిని సంరక్షిస్తాడైనా, ఎవరికి దేవుని శక్తి చేత వారిని భద్రపరుస్తాడంటే ఎవరైతే భూమి మీద వారి అంతరంగ స్వభావంలో శిశువు వలె మారుతూ ఉంటారో వారిని దేవుడు కాపాడుకుంటూ ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, పాత నిబంధన కాలంలో ఒక అనుభవాన్ని గురించి మనం చదువుకున్నాం. కాబట్టి అసలు మగ శిశువు అంటే ఎలాగుంటాడో క్రైస్తవులకు తెలియాలి. ప్రభువా, నేను మగ శిశువులే మార్చబడాలి, ఈ ప్రార్థన ప్రతిరోజు చేసుకోవాలి మనం, ఈ ప్రార్థన గురించి ప్రతిరోజు ప్రభుని అడగాలి మనం. మన జీవితంలో ప్రభువా ఈ మగ శిశువులే నా అంతరంగాన్ని మార్చాను, ఈ మగ శిశువు స్వభావంలోకి నా ప్రాణాత్మ దేహాలు మార్చాను, ఈ మగ శిశువు యొక్క స్వభావంలోకి నా మనసును మార్చాను అని ప్రతిరోజు మన ప్రార్థనలో ఈ అంశాన్ని ఎత్తిపడితే ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అసలు మగ శిశువు అంటే ఎలాగుంటాడో తెలియాలిగా మనకి. మగ శిశువు ఎలాగుంటాడు అసలు, ఈ అనుభవాల్ని నేర్పించే బోధకులు తక్కువ, ఇటువంటి ఉపదేశాలు చేసేవారు తక్కువ, ఈ రీతిగా సంఘానికి బోధించి వచ్చే ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి అనే దర్శనం కలిగిన వారు తక్కువ. కాబట్టి మగ శిశువులో 2 భాగాలు కలిగి ఉంటారు. ప్రైజలో ఒకరు మగ శిశువుగా సంఘాన్ని సిద్ధపరిచే సేవకుడు, అలాగే మగ శిశువుగా సిద్ధపడుతున్న విశ్వాసులు. వీళ్ళిద్దరిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే తన శక్తి చేత కాపాడుతాడు. ప్రైజలో చూడండి, యిర్మీయా గ్రంథంలో మనం ఒక మాట చదువుతాం. యిర్మీయా గ్రంథం 36:26 చదువు. బారూకును ప్రవక్తైన యిర్మీయాను పట్టుకున్న వలనని రాజవంశస్థుడగు రాజు ఆజ్ఞాపించాడంట, యిర్మీయాని బారూకును పట్టుకోండి అని. సాతాను ప్రతి ఒక్కరిని, విశ్వాసిని పట్టుకోవాలి, క్రైస్తవుల్ని పట్టుకోవాలి, వారి సింహాసనం చేరకూడదు అని ఆజ్ఞాపిస్తూ ఉంటాడు వాడు దూతలకి, వాడు సమూహాలకి. రాజు ఆజ్ఞాపించినప్పటికీ యెహోవా వారిని తన శక్తి చేత దాచెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. యెహోవా వారిని దాచెను, రాజు వారిని పట్టుకోండి, వారిని చెరసల్ల వేసిన వారిని చంపండి అని రాజు ఆజ్ఞాపించిన రాజు చేతులకు వారు చెక్కకుండా, రాజు యొక్క ఉగ్రతలకు చెక్కకుండా, రాజు యొక్క కోపలకు చెక్కకుండా యెహోవా వారి ఇద్దరిని దాచెను. ప్రైజ్ ద లార్డ్. వీరిద్దరు ఎవరు? ఒక వ్యక్తి సేవకుడు, ఒక వ్యక్తి విశ్వాసిగా కనపడుతున్నారు.
ఇప్పుడు కొత్త నిబంధన కాలంలోకి వచ్చేటప్పుడు కూడా మనం అదే చూస్తాం. కొరింథీయులు రాసిన 2:4:15 చూడండి. 2 కొరింథీ పత్రిక 4:15 చూడండి. విశ్వసించి తిని గనక మాట్లాడి తిని అని వ్రాయబడిన ప్రకారము మేము విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై మమ్మును కూడా పునరుద్ధానపు శక్తితో లేపుతాడని అదిగోండి మీతో కూడా. మమ్మును అంటే పలుకుతున్న వాడు సేవకుడైన అపొస్తలైన పౌలు. ప్రైజ్ ద లార్డ్. మమ్మును మీతో కూడా అన్నాడు అంటే ఇద్దరిని కలిపి అన్నాడు. అంటే రాకడల్లో సింహాసన యుద్ధకు కొనిపోబడేటప్పుడు ఆ కడబోర ఊదినప్పుడు సింహాసన యుద్ధకు చేరేటప్పుడు కృత నిబంధన సంఘంలో రెండు భాగాలు కలరు. ఒకరు సేవకులు, రెండు సంఘాన్ని మగ శిశువుగా సిద్ధపరిచినటువంటి సేవకులు, రెండు సిద్ధపడినటువంటి విశ్వాసులు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు యిర్మీయాని దేవుడు దాచెను అన్నాడు. యిర్మీయాని దాచాడు, యిర్మీయాని వెంబడిస్తూ యిర్మీయాతో పాటు ఉంటున్నటువంటి బారాకును కూడా దేవుడు దాచెను అని మనం చదువుతున్నాం. అలాగే మన జీవితంలో కూడా దేవుని సన్నిధిలో రెండు గుంపులు వారిని దేవుడు ఏం చేస్తాడండి, దేవుడు తన శక్తి చేత కాపాడతాడు అని మనం చదువుతున్నాం. ప్రైజ్ ద లార్డ్. యిర్మీయా ఎలాంటి వాడు గడిచినటువంటి బైబిల్ స్టోరీలో కొన్ని విషయాలు మనం చదువుకున్నాం. అతడి తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రతిష్ట చేయబడిన వాడు. ప్రైజ్ ద లార్డ్. మొదటి అధ్యాయంలో చూడండి అన్నమాట, యిర్మీయా గ్రంథం 1 అధ్యాయం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. చదువు. నువ్వు గర్భము నుండి బయటకు రాకమునుపే నిన్ను ప్రతిష్ట చేసుకున్నటిని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తల్లి గర్భములో ఉన్నప్పుడే యిర్మీయాని దేవుడు ప్రతిష్ట చేసుకున్నాడు. అంటే సంఘాన్ని సిద్ధపరచుటకు, మగ శిశువుగా సిద్ధపరచుటకు దైవతుండ ఏ విధంగా ఉంటాడు, కొన్ని విషయాలు గడిచిన బైబిల్ సార్లు చదువుకున్నాం. ఇప్పుడు యిర్మీయా తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రతిష్ట చేయబడిన వాడు. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు ప్రతిష్ట చేయబడి లోకంలోకి పంపబడాను. ఈ విషయాలన్నీ కూడా మనం చదువుకున్నాం. అయితే ఇంకా యిర్మీయాని గురించి మనం చదివితే అతడు దేవుని కొరకు శ్రమ పడినవాడు, కన్నీరు విడిచి ప్రార్థన చేసేవాడు. ప్రైజ్ ద లార్డ్. భారం కలిగిన వాడు. అలాగ అనేక విషయాలు అతని గురించి మనం దేవుని వాక్యాలు మనం చూడవచ్చు. బారాక్ అనేవాడు ఎటువంటి వాడు, సేవకుడును దేవుడు దాచాడంట. సేవకుడితో పాటు ఉన్నటువంటి అవిశ్వాసిని అంటే అపొస్తలుల యొక్క ఉపదేశమును బోధిస్తూ ఆ ఉపదేశాన్ని అంగీకరిస్తూ ఆ ఉపదేశానికి లోబడుతున్నటువంటి ఆ దేవుని ప్రజలను కూడా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు బారాకు అనేవాడు ఎవరు అని అంటే యిర్మీయాని వెంబడించేవాడు, యిర్మీయాకి సహాయం చేసేవాడు, నిలబడేవాడు. ప్రైజ్ ద లార్డ్. యిర్మీయా పడుతున్న శ్రమలో పాలిభాగస్తుడయ్యేవాడు. అలాగే సంఘం కూడా ఈ యొక్క మగ శిశువుగా సిద్ధపరుస్తున్న దైవజండు పక్షమున మాట్లాడినప్పుడు, దైవజండుకి మనం సహాయపడినప్పుడు, దైవజండు పక్కన మనం నిలబడినప్పుడు, దైవజండు శ్రమలో మనం కూడా పాలిభాగస్తులమయ్యేప్పుడు ఆ యొక్క కృపను మనం పొందుతూ దేవుని శక్తి చేత మనం కాపాడబడుతూ ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బారాకు యిర్మీయా పక్షాన నిలిచినవాడు, యిర్మీయాని వెంబడించినవాడు, యిర్మీయా ప్రక్కన మాట్లాడినవాడు, యిర్మీయాకు సహాయం చేసినవాడు, యిర్మీయాని విడవకుండా ఎడబాయకుండా నడిచినవాడు. ప్రైజ్ ద లార్డ్. అలాగే మన జీవితంలో కూడా దేవుడు మగ శిశువుగా సిద్ధపరచుటకు ఒక సేవకులు నియమించి ఆ బోధన బోధిస్తున్నప్పుడు ఆ బోధకుల పక్షాన మనం నిలబడి ఆ బోధకుల పక్షాన మాట్లాడి ఆ బోధకులు మనం సహాయం చేసి ఆ బోధకులను విడవకుండా వెంబడిస్తే ఆ కృప మనల్ని ఆవరించి మనం కూడా మగ శిశువుగా సిద్ధపరచుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడతాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయితే మగ శిశువు అంటే ఎలాగుంటాడు? అసలు మగ శిశువుగా మార్చబడుతూ సేవకులను వెంబడిస్తూ సేవకుల్ని నమ్మి వెంబడిస్తూ సత్యాన్ని నమ్ముతున్నవాడు ఈ విశ్వాసులు లేదా క్రైస్తవ సమాజం ఈ మగ శిశువులే మార్చబడాలంటే అసలు మగ శిశువు ఎలాగుంటాడు, ఈ మగ శిశువుకు పోలిక ఎలాగుంటుంది? ప్రైజ్ ద లార్డ్. అది మనం చాలా జాగ్రత్తగా మనసు పెట్టి నేర్చుకోవాలి. సేవకుడైనా విశ్వాసైనా మగ శిశువుగా తన యొక్క అంతరంగాన్ని మార్చుకుంటేనే రేపు వారు సింహాసనాన్ని చేరుకోగలుగుతారు. ప్రైజ్ ద లార్డ్. మగ శిశువు అంటే ఎలాగుంటాడు, మగ శిశువు అంటే అనుభవాలు ఎలాగుంటాయి అని అంటే శిశువు అంటే ఒక చిన్న పిల్లవాడితో సమానం. శిశువు అని అంటే అర్థం ఏదంటే కల్మషము లేనివాడు. ఎక్కడ కల్మషము లేనివాడు? ఆత్మలో కల్మషము లేనివాడు. ప్రైజ్ ద లార్డ్.
అందుకు పౌలు కొరింథీ సంఘంతో ఏమంటా ఉన్నాడు? 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూడండి.